సున్నా నుండి 100 వరకు గల సంఖ్యలు. హలో పిల్లలు, నేను చిలుకని. మీ అందరికీ ఈ పాఠ్యాంశానికి స్వాగతం. రండి, ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. సంఖ్యలను ఒకట్లో మరియు పదుల రూపంలో చదవడం. ఒకట్లో మరియు పదులని లెక్కించి సంఖ్యని చెప్పడం. ఈరోజు చోటో మరియు పింకీలు బజారు నుండి వారి కోసం ఒక బొమ్మని కొనడానికి వచ్చారు. పింకీ, ఇది చూడు, ఈ బొమ్మ ఎంత బాగుందో చూడు, మనం దీన్ని తీసుకుందాం. సరే చెట్టు, ఇక్కడ దీనికి 38 రూపాయలని రాసింది. 38 రూపాయలంటే మనం 3, 10, 10 యొక్క నోట్లు మరియు 8 ఒక్కొక్క రూపాయి నాణాలు ఇవ్వాలి. ఇదలా చోటు చూడు పింకీ, 38 రూపాయలలో 3 పదుల స్థానంలో మరియు 8 ఒకట్ల స్థానంలో ఉంది. 3 పదులు అంటే 10 10 యొక్క 3 సమూహాలు లేదా 10 10 రూపాయల 3 నోట్లు. మరియు 8 ఒకట్లంటే 8 1 1 నాణాలు. అయితే మనం 3 10 10 యొక్క నోట్లు మరియు 8 1 యొక్క నాణాలు ఇవ్వాలి కదా చోటు? అవును పింకీ, రా ఇది కొనుక్కుందాం. చోటో దుకాణదారుడికి 38 రూపాయలు ఇచ్చి వారు బొమ్మని కొన్నారు. ఈరోజు చోటో మరియు పింకీ తన అమ్మతో మ్యూజియం చూడ్డానికి వెళ్లారు. అక్కడ వారు చాలా పురాతన వస్తువులని చూశారు. రండి, ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో చూద్దాం. అరే వావ్, ఇక్కడ ఎన్ని పాత్రలున్నాయో! అమ్మా, ఇలాంటి పాత్రలని మనం మన ఇంట్లో ఎందుకు ఉపయోగించడం లేదు? చోటు, ఈ పాత్రలు చాలా పురాతనమైనవి మరియు ఇవి చాలా కాలం క్రిందట ఉపయోగించబడేవి. చోటు రా, ఇవన్నీ పాత్రలో చూద్దాం. అవును పింకీ, పద మనం వీటిని లెక్కిద్దాం. ఇక్కడ 10 10 పాత్రలు కలిపున్నాయి చోటు, మనకి లెక్కించడం చాలా సులభం అవుతుంది. సరిగ్గా చెప్పావు పింకీ. ఇవి 10, 20, 30 మరియు 40. ఇవి మొత్తం 40 పాత్రలున్నాయి. పింకీ, ఇది చూడు, ఇక్కడ మరో 5 పాత్రలున్నాయి. పిల్లలు, చోటు మరియు పింకీ మొత్తం కలిపి మ్యూజియంలో ఎన్ని పాత్రలు చూశారో? 40 పాత్రలు తర్వాత 41, 42, 43, 44, 45, 45 పాత్రలు అయ్యాయి. పిల్లలు, చోటు మరియు పింకీలో ఈ పాత్రలని ఎలా లెక్కించారో మీరు చూశారు కదా. ఇక్కడ 10 10 పాత్రల 4 సమూహాలు ఉన్నాయి, అంటే 4 పదులు, అంటే పదుల స్థానంలో 4 వస్తుంది. మరియు మరో 5 పాత్రలు అయ్యాయి 5 ఒకట్లో, అంటే 5 ఒకట్ల స్థానంలో వస్తుంది. కాబట్టి చోటు మరియు పింకీలు మొత్తం 45 పాత్రలని చూశారు. అయితే పిల్లలు, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియోలో మీరు సంఖ్యలను ఒకట్లో మరియు పదుల రూపంలో చదవడం మరియు ఒకట్లో మరియు పదులని లెక్కించి సంఖ్యని చెప్పడం నేర్చుకున్నారు. తదుపరి వీడియోలో మనం సంఖ్యలని ముందుకి మరియు వెనక్కి లెక్కించడం నేర్చుకుందాం. అప్పటి వరకు బాయ్ పిల్లలు.